హలో హలో, మణిపాల్ యాదవేనా సార్? హలో, మీరెవరు? నా పేరు రాజన్న సార్. చెప్పండి సార్, అప్పుడు ఓట్లేయండి, ముఖ్యమంత్రి చేంజ్ కావాలంటే ఇప్పుడు లోన్లు మాట్లాడితే ఒక్కళ్ళన్నా మాట్లాడతలేరేంటి సార్? లోన్లు మాఫీ కాలేదా? లోన్ మాఫీ కాలేదు సార్, 80,000 రూపాయలు లోన్ మాఫీ కాలేదు. కాంగ్రెస్ ఓటేసి ఇప్పుడు బాధ కొనుక్కున్నట్లున్నది. అదే చేస్తా అంటున్నారు, కానీ వాళ్ళు సగం మందికి అయినట్టుంది, ఇంకా సగం మందికి కాలేదా? సగం మందికి అయినాయి సార్, సగం మందికి కాలేదు. నా 80,000 కాలేదు. నా రైతు బంధు పడ్డది ఇన్ని రోజులు అన్ని పడ్డాయి. లోన్ రిన్యువల్ చేపించుకున్నలా మిక్సీ కట్టంటే మెసేజ్ పెట్టిర్రు, ఫోన్ చేసిర్రు. ఇప్పుడు రైతు ఈ లోన్ ఎందుకు మాఫీ కాలేదు సార్? అదే చేద్దామన్నా డెఫినెట్ గా, అది వాళ్ళ దగ్గర మరి బడ్జెట్ అంతా అడ్జస్ట్ కాలేదేమో. వాళ్ళు చేస్తా అంటున్నారు, నేను డెఫినెట్ గా చేస్తాను కదా, చేపించుకోవాల్సిందే మెల్లమెల్లగా. ఇప్పుడు నేను మాట్లాడతా దాని మీద. కాదన్నా, మీ అందరి మాటలు విని ప్రభుత్వాన్ని చేంజ్ చేసినాం. ఎల్మల్లకి గౌరవంగా దిగిపోవాలని అంటే మరి మన అన్నలు అందరు చెప్తారు, సార్లు చదువుకున్న వాళ్ళు మేధావులు, మరి అలా మాట వినాలని అందరం కలిసి పోరాడినాం సార్. అవును రాజన్న, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మరి నిజామాబాద్ జిల్లా డిసిపల్లి మండలం, డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే. డిసిపల్లి మండలంలో గ్రామం ఏది? గ్రామం డిసిపల్లేనా? గ్రామము నర్సింగ్పూర్ కొత్తపేట. ఓకే, మీరు చెయ్యలేదు, కష్టపడలేదు అని అనట్లేదు ఎవరు. డెఫినెట్ గా ప్రభుత్వం కూడా మేము చెయ్యము ఇంతటితోనే అని చేతులు దులిపేయట్లేదు. చెయ్యదు, చేయనీయము, చెయ్యరు. అది డెఫినెట్ గా అవుతుంది. కొంత అది డబ్బుల విషయంలో కూడా వాళ్ళకు దగ్గర మరి అది అడ్జస్ట్మెంట్ కాలేదేమో. ఆ కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కొంత గందరగోళంగానే ఉన్నారు. ఒక 18,000 కోట్లు ఏమైనాయి, మిగతాయి కూడా చేస్తాము వాళ్ళందరికీ అని అంటున్నారు. ఏదన్నా మీకు మరి ఇప్పటికే కావాలి 80,000 అది. అది ఒక్కసారి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ బ్యాంకుకి వెళ్ళి కానీ అసలు ఏంది అడిగిర్రా, మీరు ఒకసారి అడిగిర్రా. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయినా సారు, మండలం పోయినా ఐటల్ సార్ అని చెప్పారు, బ్యాంకుకు పోయినా బ్యాంకు వాళ్ళకు కూడా అడిగినా, మీకు మిత్తి కట్టుడు అని అంటే మాకు ఫోన్ చేస్తారు, మరి మెసేజ్ పెడతారు, మరి మాకు నాది ఖాతా ఎందుకు ఇవ్వలేరు, నా 80,000 రుణమాఫీ ఎందుకోసం కాలేదని మేనేజర్ దగ్గరికి కూడా పోయినా. అందరు ఇచ్చినమయ్యా, ఓళ్ళ అకౌంట్ వేసారు, వాళ్ళ వచ్చినాయి, నీవేమన్నా మాకు పగనా అని మేనేజర్ అన్నాడు. రీజన్ ఏందన్నాడు మీకు రాకపోవడానికి? రీజన్ ఏం చెప్పలేదా? అదే సారు, బియ్యం కారెట్ పేరు లేదు. బియ్యం కారెట్ లేదా పేరు లేదు? మళ్ళా గవర్నమెంట్ ఏమన్నా ముఖ్యమంత్రి బియ్యం కారెట్ లేకున్నా సరే ప్రతి ఒక్క రైతుకు వేసుకున్నామని అన్నాడు. నాకు 350,000 అయినాయి సార్, ఆపరేషన్ కు, నడుమ ఆపరేషన్ కు. ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన ఎమ్మెల్యేకి 20 సార్లు ఫోన్ చేసిన, అదే నొప్పితోటి అడ్మెంట్ అయ్యి గ్లూకోజ్ పెట్టింది తీసేసి మండలం వచ్చి సంతకం పెట్టి తీసుకొని పోయినా సార్. నాకు ఇవ్వరకు 1 రూపాయి రాలేదు, గవర్నమెంట్ రూపాయి నాకు చెందుతలేదు సార్. ఇప్పుడు మీకు అది నడుము నొప్పికి సంబంధించిన కూడా మీకు అది మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీ అవి ఏం వర్తించలేదా? అక్కడ మొత్తం తిరిగిన సార్, అక్కడ హైదరాబాద్ లో కూడా అన్ని ఆఫీసులలో పోయినా పోతే కాదు, మీ బియ్యం కార్డుల పేరు లేదు అని అంటే అదేంటి సార్ సీఎం ఫండ్ అనగా నిజేస్తారని అంటే భూపతి రెడ్డికి కూడా ఫోన్ చేస్తే నువ్వు అన్ని పేపర్లు తీసుకొని రా అన్నారు సార్. నేను నాకు 2 ఎకరాలే ఉన్నది సార్ భూమి, చిన్న రైతుని. అదే అది పేరు అది ఎక్కించుకో, అది ఎక్కించిన ఎక్కకుండా అయ్యేటట్టు మనం మాట్లాడదాము. ఇప్పుడు ఆధార్ కార్డు లేక బియ్యం కారెట్లో లేకుండా కానీ చేస్తామంటారు కదా, మీలాంటి జెన్యున్ వాళ్ళకి చేయాల్సిందే, మీకు చేయకపోతే ఇంకెందుకు ఆ ప్రభుత్వం. నేను మాట్లాడతాను నేను డెఫినెట్ గా మీరు మాట్లాడతా రాజన్న. మీ ఒక్కటే చాలా మంది ఉన్నారు, మీ లెక్క చాలా ఉండొచ్చు. నేను అందరి కోసం ఫస్ట్ 2 లక్షల లోపు ఎవరు తీసుకున్నా బియ్యం కార్డు ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ వర్తించాలని చెప్పి మేము గట్టిగా మాట్లాడతాము, అది చేపిద్దాం డెఫినెట్ గా. సరేనా భయ సార్, ఇంకొక విషయం సార్, భయపడి ఫోటోలు దిగలేరు. ఇక్కడ టీడీపీ ఇక్కడ టీఆర్ఎస్ బలం ఉన్నదని ఫోటోలు దిగలేరు. నేను భయపడకుండా ఫోటోలు దిగిన సార్, నేను ఇంటికాడ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళు ఫోటో తీసుకుంటే కూడా మలస్క మంది దిగుతలేరు అని అంటే నేను బోర్డుకి భయం ఏం లేదు అని ఫోటో కూడా దిగిన సార్. నేను ఏం ఫోటో ఇక్కడ అన్ని గ్రూపులకు ఫోటోలు దించుకున్నారు, అంటే ఇంతమంది మనకు ఉన్నారు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు. ఎలక్షన్ ముందా?
ఎలక్షన్ అప్పుడా? ఎలక్షన్ ఎలక్షన్ ముందటనే ఫోటోలు తీసుకున్నారు ఈ కార్యకర్త మనం మనిషే అనుకుంటా. సరే మీరు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ కాకపోయినా ఎవరైనా ఇక మీరు చిన్న రైతులకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికి రుణమాఫీ చేయాలి. ఇంకా మీకైతే ఖచ్చితంగా అంత కష్టపడరు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అన్న చేద్దాం. నేను చాలా మంది ఉన్నారు సార్, నేను అనేది అంటే నేను ఒక్కనే కాదు సార్, చాలా మంది ఉన్నారు. మీరు కొంచెం అందులో కొంచెం మీరు అడిగితే బాగుంటుంది సార్, అవుతుంది. మన ఛానల్లో కూడా ఇది పెడతాను, నేను అడుగుతాను గట్టిగా. ఈ ఛానల్లో కూడా ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా పెడతా, అందరు కలవాలి. పెట్టండి సార్, జరా దయచేసి మేము రేపు పెడదాం. మీకు న్యాయం జరగాల్సిందన్న. ఏం మరి కాక నా నంబర్ సేవ్ చేసుకోండి, నేను కూడా మీ నంబర్ సేవ్ చేసుకుంటా రాజన్న. సరేనా? నేను ఎంతో బాధపడ్డా సార్ ఆపరేషన్ గవర్నమెంట్ బాధపడకండి, మీరు చేపిద్దాము చేపిద్దాం. ఇదైతే రుణమాఫీ అయితే చేపిద్దాము. మీరు తొందరగా అయితే ఆ బియ్యం కార్డు అయితే రాపించుకోండి, ఇక్కడ నుంచి అన్ని వస్తాయి. మొన్న దిగిన సార్ బియ్యం కార్డు కూడా మండలం వాళ్ళతో దిగిన, ఫోటో దించుకున్నారు, కుటుంబ సర్వే చేసిర్రు. పోయినా సార్ తిప్పల పడి ఆనల పోయినా, నాకు బండే కూడా నడపత్తలేదు, డాక్టర్ బండే ఎక్కకని అన్నాడు. ఓకే అన్న, ఓకే మనం మాట్లాడదాం అన్న. నేను సేవ్ చేసుకుంటే ఇంకొకటి, ఈ ప్రభుత్వందే కాకుండా మనము హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది అన్న, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళది ఎవరితోనైనా మనం కూడా ఒకటి ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటంటే ఇట్లా ఆపరేషన్లు అయినప్పుడు పెద్ద పెద్దగా ఏమైనా అయినప్పుడు కూడా మనకు 10 లక్షల వరకు చేయించుకుంటే మంచిది. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ప్రభుత్వాన్ని కూడా బియ్యం కరెక్ట్ చేయించుకోండి, అన్ని మనం హుషారు ఉండాలి. ఇక ఎవరి మీద ఆధారపడితే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రైతు రుణమాఫీ అయితే నేను అందరూ మాట్లాడతాను, డెఫినెట్ గా పెద్దగా చేస్తుంది. అవసరం అనుకుంటే సమావేశాలైనా పెడతాను. రైట్ అన్న. సరే 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 సరే.